బాల్య వివాహాలపై శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. పాలకొండ డివిజన్ మహిళా పోలీసుతో డీఎస్పీ మల్లంపల్లి శ్రావణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రచేపట్టారు. సచివాలయాల్లోని మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ 21 సంవత్సరాల్లో నిండకుండా ఎవరైనా వివాహం పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవేర్నెస్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో సార్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వైడ్ స్ప్రెడ్గా చైల్డ్ మ్యారేజెస్ ఈ మధ్యకాలంలో రిపోర్ట్ అవుతున్నాయని తెలుసుకుని మేము ఈ మహిళా పోలీసుల ద్వారా ఈ చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టి ఈ మహిళలకి ఏదైతే ఉందో పిల్లలకి ఎస్పెషల్లీ మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఉమెన్ పోలీస్ ఫోర్స్ మహిళా పోలీసును వాడి మేము ఎఫెక్టివ్గా చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ అవేర్నెస్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మా ఎస్హెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోర్ టు డోర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మహిళా పోలీస్. తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఏజెన్సీలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పర్యటించారు. వలస ఆదివాసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ముచ్చటించారు. నిత్యావసర సరుకులు, సోలార్ లైట్స్, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఆదివాసీలు మావోయిజానికి లోనై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో అమాయక గిరిజనులను హత్యలు చేస్తూ మావోయిస్టులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. ఈరోజు చింతూరు సబ్జన పరిధిలో ఏటపాక పోలీస్ స్టేషన్ లిమిట్లోని చెరువుకంప గ్రామంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అగెన్స్ట్గా అవేర్నెస్ కల్పించడం ఒకటి. ఈ ప్రాంతం ప్రజలకు ప్రభుత్వం టేకప్ చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి పరిచయం చేయడం, అలాగనే వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమన్నా ఉంటే కూడా మనం ఆ గ్రీవెన్సెస్ అన్నీ ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ పనులు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగనే రెవెన్యూ వాళ్ళ ద్వారా కలెక్టర్ కానీ ఐడిడిపిఓతో అవన్నీ కూడా సమస్యల పరిష్కారం చేయడం ముఖ్య ఉద్దేశంలో అక్కడ గ్రామసభ పెట్టి అక్కడ చంపడం జరిగింది. ఏంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడం ఒకటి ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఎవరికి ఎప్పుడూ ఈయన పోలీస్ ఇన్ఫార్మర్ కాదు, బట్ వాళ్ళలో ఏదైతే ఉన్నారో మానవత్వం అనేది నశించిపోయింది. ఇక్కడే వాళ్ళ ఫ్యామిలీని ఈరోజు చూసినప్పుడు వాళ్ళ వైఫ్ నలుగురు పిల్లలతో ఆవిడ ఇప్పుడు ఆ నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, ఆ ఫ్యామిలీకి అతనే పెద్ద దిక్కు. సో ఆ యొక్క పాపం ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది. ఏదైనా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎవరైనా కూడా దాన్ని విచారిస్తారు, వన్ సైడెడ్గా పోలీస్ ఇన్ఫార్మర్ అని చంపడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని ప్రొవిజన్స్, తర్వాత శానిటైజర్స్, మాస్కులు ఇవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి మారుమూల గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో అన్నింటిలో కూడా మేము సిఆర్పీఎఫ్ వాళ్ళతో కలిపి సివిక్ యాక్టివిటీస్తో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్ని గ్రామాల్లో కండక్ట్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ